హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్స్కి సంబంధించి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అండ్ ఏ క్యాంపస్ సబ్ క్యాంపస్లో ఎంత ర్యాంక్ క్లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయింది అనే డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు తెలిసిన మీ పొలిటికల్ సైన్స్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి అండ్ నా ఫర్దర్ వీడియోస్లో సిపిగెట్లో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మిస్ కాకూడదు అని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో వితౌట్ లేట్ లెట్ అస్ స్టార్ట్ దిస్ వీడియో. గైస్, పొలిటికల్ సైన్స్ కోర్స్ డీటెయిల్స్లోకి వచ్చినట్టయితే టోటల్గా తెలంగాణలో 29 కాలేజెస్లో పొలిటికల్ సైన్స్ కోర్స్ అయితే అవైలబిలిటీ ఉంది. ఇంక్లూడింగ్ క్యాంపస్, సబ్ క్యాంపస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ అన్నీ కలుపుకొని టోటల్గా తెలంగాణలో 29 కాలేజెస్లో పొలిటికల్ సైన్స్ కోర్స్ అయితే అవైలబిలిటీ ఉంది. సో ఈ వీడియోలో వచ్చేసి క్యాంపస్ అండ్ సబ్ క్యాంపస్లో లాస్ట్ ఇయర్ ఎంత ర్యాంక్ వచ్చిన వారికి సీట్ వస్తుంది అనేది క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు ఏ డిస్టిక్లో ఏ క్యాంపస్ కింద ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్ అండ్ ఏ క్యాంపస్లో పొలిటికల్ సైన్స్ కోర్స్ అవైలబిలిటీ ఉంది అనేది. సో ఇక్కడ రెగ్యులర్ సీట్, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్, పేమెంట్ సీట్ అని మెన్షన్ చేశారు కదా, సో దానికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ చేశాను. ఆ వీడియోకి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇది డిస్ట్రిక్ట్ వైజ్గా పొలిటికల్ సైన్స్ యొక్క కాలేజెస్ లిస్ట్. సో ఇంకా ఏ క్యాంపస్లో ఎంత ర్యాంక్ వచ్చింది అనే డీటెయిల్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఓయూ క్యాంపస్లో లాస్ట్ ఇయర్ పొలిటికల్ సైన్స్ కోర్స్కి ఎంత ర్యాంక్ వచ్చిన వారికి కట్ ఆఫ్ అయింది అనే డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో టోటల్గా 30 రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి అండ్ 12 పేమెంట్ సీట్స్ అయితే ఉన్నాయి. సో ఈ 30 రెగ్యులర్ సీట్స్ నుంచి 14 సీట్స్ వచ్చేసి జనరల్ కేటగిరీ కింద ఉన్నాయి, మిగతా అన్నీ కూడా రిజర్వేషన్స్లో ఉన్నాయి. సో టాప్ ర్యాంక్ అందరూ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓయూ క్యాంపస్కి ఇస్తారు, వన్ ఆఫ్ ది డిమాండెడ్ క్యాంపస్ ఇన్ దిస్ తెలంగాణ స్టేట్. సో ఫస్ట్ టాప్ ర్యాంకర్స్ అందరూ కూడా ఓయూ క్యాంపస్కే సీట్ ఇస్తారు. అండ్ గైస్, ఈవెన్ దో 160 ర్యాంక్ వచ్చినటువంటి బీసీఏ కేటగిరీ స్టూడెంట్స్ కూడా లాస్ట్ ఇయర్ పొలిటికల్ సైన్స్ కోర్సులో ఓయూ క్యాంపస్లో సీట్ రావడం జరిగింది. సో ఈ సీట్ అలాట్మెంట్ అనేది రిజర్వేషన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి, సో ఒకసారి మీ కేటగిరీలో లాస్ట్ ఇయర్ ఎంత ర్యాంక్కి సీట్ వచ్చింది అనేది మీరు ఇక్కడ క్లియర్గానే అయితే చూడొచ్చు. సో ఇది ఓయూ క్యాంపస్ పొలిటికల్ సైన్స్ రెగ్యులర్ సీట్స్ వచ్చేసి. నెక్స్ట్ ఓయూ క్యాంపస్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్కి వచ్చేసి గైస్, సో 26th ర్యాంక్ ఉన్న ఓపెన్ కేటగిరీ వారికి సీట్ రావడం జరిగింది. అదే ఒకవేళ ఎస్సీ కేటగిరీలో చూసినట్టయితే 84th ర్యాంక్ ఉన్న వారికి లాస్ట్ ఇయర్ ఓయూ క్యాంపస్లో సీట్ అయితే రావడం జరిగింది. సో ఇది ఓయూ క్యాంపస్కి సంబంధించి పొలిటికల్ సైన్స్ డీటెయిల్స్. నెక్స్ట్ గైస్, కోటి ఉమెన్స్ కాలేజ్లో చూసినట్టయితే టోటల్గా 10 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అయితే ఉన్నాయి. ఈ 10 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్లో ఏ కేటగిరీ కింద ఎంత ర్యాంక్ ఉన్న వారికి సీట్ వచ్చింది అనేది చూడొచ్చు. బీసీబీ కేటగిరీలో 800 ర్యాంక్ ఉన్నటువంటి ఫీమేల్ క్యాండిడేట్కి కూడా లాస్ట్ ఇయర్ పొలిటికల్ సైన్స్ కోటి ఉమెన్స్లో సీట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ గైస్, హన్మకొండలో ఉన్నటువంటి యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్లో టోటల్గా 32 సీట్స్ అయితే ఉన్నాయి. ఈ 32 సీట్స్లో నుంచి గైస్ 18 సీట్స్ అనేవి ఓపెన్ కేటగిరీ కింద ఉన్నాయి, మిగతావన్నీ కూడా రిజర్వేషన్లో ఉన్నాయి. సో ఏ రిజర్వేషన్లో ఎంత ర్యాంక్ ఉన్న వారికి ఈ కాలేజ్లో సీట్ వచ్చింది అనే డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చు. సో టోటల్గా 40 సీట్స్ ఆ కాలేజ్కి సంబంధించి. నెక్స్ట్ పాలమూరు యూనివర్సిటీ కిందకి వచ్చినట్టయితే, సో పాలమూరు యూనివర్సిటీలో ఉన్నటువంటి యూనివర్సిటీ పీజీ కాలేజ్కి సంబంధించి పొలిటికల్ సైన్స్కి టోటల్గా 30 రెగ్యులర్ సీట్స్ అయితే ఉన్నాయి. సో గైస్, ఈ 30 రెగ్యులర్ సీట్స్లో నుంచి 18 సీట్స్ ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి, మిగతావి రిజర్వేషన్స్లో ఉన్నాయి. సో ఏ కేటగిరీ కింద ఉన్నవారికి ఎంత ర్యాంక్ వచ్చిన వారికి ఈ యొక్క పాలమూరు యూనివర్సిటీలో సీట్ వచ్చింది అనే డీటెయిల్స్ని క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి గైస్, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్. సో కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ పొలిటికల్ సైన్స్ డీటెయిల్స్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో టోటల్గా అరౌండ్ 35 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఏ కేటగిరీలో ఎంత ర్యాంక్ ఉన్న వారికి లాస్ట్ ఇయర్ కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చింది అని మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ 35 సీట్స్ నుంచి 10 సీట్స్ అనేవి ఓపెన్ కేటగిరీ, అంటే ఎటువంటి రిజర్వేషన్ లేకుండా ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చిన వారు, మిగతా వారు రిజర్వేషన్స్లో సీట్ వచ్చిన వారు. బీసీఈ కేటగిరీలో కాకతీయ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ 786th ర్యాంక్ వచ్చిన వారికి కూడా సీట్ వచ్చింది. సో లాస్ట్ ఇయర్ ఏ కేటగిరీలో ఎంత ర్యాంక్ ఉన్న వారికి కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చింది అనేది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి గైస్, తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ బిక్నూర్. సో ఈ తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో కాకుండా తెలంగాణ యూనివర్సిటీ నుంచి ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనైతే ఉంటుంది. సో ఈ యొక్క తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్లో వచ్చేసి గైస్ 14 అన్రిజర్వ్డ్ సీట్స్, మీన్స్ ఓపెన్ కేటగిరీ సీట్స్ అయితే ఉన్నాయి, మిగతావి రిజర్వేషన్స్ కిందకి ఉన్నటువంటి సీట్స్. సో ఏ కేటగిరీలో ఎంత ర్యాంక్ ఉన్న వారికి తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్లో సీట్ వచ్చింది అనే డీటెయిల్స్ మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ హన్మకొండ. సో గైస్, ఈ కాలేజ్లో వచ్చేసి టోటల్గా 32 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఏ కేటగిరీ కింద ఎంత ర్యాంక్ ఉన్న వారికి సీట్ వచ్చింది అనే డీటెయిల్స్ మీరు ఇక్కడ క్లియర్గానైతే అబ్జర్వ్ చేయొచ్చు. 8 సీట్స్ అనేవి ఓపెన్ కేటగిరీ కింద ఉన్నాయి, మిగతావన్నీ కూడా రిజర్వేషన్స్ కింద ఉన్నాయి. సో మీ యొక్క కేటగిరీ ఆధారంగా లాస్ట్ ఇయర్ ఎంత ర్యాంక్ వచ్చిన వారికి సీట్ వచ్చింది అనే డీటెయిల్స్ని కంపేర్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్
నెక్స్ట్ గైస్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఫర్ ఆర్ట్స్ కోర్సెస్. సో ఇది ఆర్ట్స్ కోర్సెస్కి సంబంధించి వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్. హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఈ యొక్క సికింద్రాబాద్ పీజీ కాలేజ్కు సంబంధించి నేను ఆల్రెడీ ఓయూ క్యాంపస్ రేటింగ్ అనే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో నీకు కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్ గైస్, ఈ యొక్క సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో 30 రెగ్యులర్ సీట్స్ అయితే ఉన్నాయి. సో ఈ 30 రెగ్యులర్ సీట్స్ నుంచి ఏ కేటగిరీ కింద ఎంత ర్యాంక్ వచ్చిన వారికి లాస్ట్ ఇయర్ సీట్ వచ్చింది అనే డీటెయిల్స్ మీరు చూడొచ్చు. సో సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో 8 ఓపెన్ కేటగిరీ సీట్స్ ఉన్నాయి, మిగతావన్నీ కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. సో ఏ రిజర్వేషన్లో ఎంత కేటగిరీ ఉన్న వారికి సీట్ వచ్చిందని మీరు చూడొచ్చు. సో ఎస్సీ కేటగిరీలో అయితే 400 ర్యాంక్ ఉన్న వారికి కూడా పొలిటికల్ సైన్స్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో సీట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్లోనే పొలిటికల్ సైన్స్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ డీటెయిల్స్ చూసినట్టయితే టోటల్గా 10 సీట్స్ అయితే ఉన్నాయి. ఈ 10 సీట్స్ నుంచి 1 ఓపెన్ కేటగిరీ, మిగతావి రిజర్వేషన్స్ కింద ఉన్నాయి. సో ఏ కేటగిరీలో ఎంత ర్యాంక్ ఉన్న వారికి ఈ యొక్క పొలిటికల్ సైన్స్లో సీట్ వచ్చింది అనేది మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ గైస్, నిజాం కాలేజ్, సో వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఫర్ ఆర్ట్స్ కోర్సెస్. సో నిజాం కాలేజ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఓయూకి ఉన్నటువంటి మరో సబ్ క్యాంపస్. సో దీంట్లో వచ్చేసి పొలిటికల్ సైన్స్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ వచ్చేసి టోటల్గా 6 ఉన్నాయి. ఏ కేటగిరీ కింద ఎంత ర్యాంక్ వచ్చిన వారికి నిజాం కాలేజ్లో సీట్ వచ్చింది అని మీరు క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్ గైస్, కోటి ఉమెన్స్ పొలిటికల్ సైన్స్ రెగ్యులర్ సీట్స్ వచ్చేసి టోటల్గా 20 సీట్స్ అయితే ఉన్నాయి. సో కోటి ఉమెన్స్లో నేను ఆల్రెడీ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రెగ్యులర్ సీట్స్ వచ్చేసి టోటల్గా 20 సీట్స్ అయితే ఉన్నాయి. ఏ కేటగిరీ కింద ఎంత ర్యాంక్ ఉన్న వారికి కోటి ఉమెన్స్ కాలేజ్లో సీట్ వచ్చింది అనే డీటెయిల్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నిజాం కాలేజ్ పొలిటికల్ సైన్స్ రెగ్యులర్ సీట్స్ వచ్చేసి టోటల్గా 20 రెగ్యులర్ సీట్స్ అయితే ఉన్నాయి. ఈ 20 రెగ్యులర్ సీట్స్ నుంచి గైస్ ఏ కేటగిరీ కింద ఎంత ర్యాంక్ ఉన్న వారికి లాస్ట్ ఇయర్ సీట్ వచ్చింది అనే డీటెయిల్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆ కేటగిరీ కింద ఎవ్రీ ఇయర్ అంతే కేటగిరీ అంతే ర్యాంక్ ఉన్న వారికి సీట్ వస్తుంది అని నేను చెప్పట్లేదు, కానీ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఒక ఐడియా ఉంటుంది అని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది నిజాం కాలేజ్కు సంబంధించినటువంటి లాస్ట్ ఇయర్ పొలిటికల్ సైన్స్ యొక్క డీటెయిల్స్. అండ్ గైస్ ఇవి మెయిన్గా క్యాంపస్ అండ్ సబ్ క్యాంపస్కు సంబంధించిన లాస్ట్ ఇయర్ పొలిటికల్ సైన్స్లో ఎంత ర్యాంక్ వచ్చింది అనే డీటెయిల్స్. సో నా ఫర్దర్ వీడియోస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఎలా పెట్టుకుంటే మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనే డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మిస్ కాకూడదు, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.